ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः murugu.com प्रेक्षकुलकु ज्ञानपशु नाम समेत श्री कालहस्तीश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभोदय शुभाकांक्षलु मेष नुंचि मिन वरकु उन्नटुवंटि 12 राशुल वारिकि ई नेल 19वा तेदी नुंचि 25वा तेदी वरकु उन्नटुवंटि ग्रह स्थितिनि अनुसरिंचि ई वारं राशि फलतालु ना परिज्ञानं सहकरिंचिन मेरकु तेलियजेस्तानु मुंदुगा मेषराशि मेषराशि वारु अनुकुन्न कार्यक्रमालु पेट्टुकुन्न कार्यक्रमालु सरिग्गा जरगकपोवडं तोटि मानसिक वेदन कलिगि उंटारु मी स्नेहितुलु मित्रुलु रक्त बंधुवुलु इब्बंदुलु उंडटं वल्ल मी मानसिक वेदन कोंचें इब्बंदिकरंगा मारुतुंदि एदि एमैनप्पटिकी मंचि रोजुलु वस्तायनि शुभ कार्यालु चेयगलुगुतामनि अनुकुंटारु कोंतमंदि कोंतमंदि शुभ कार्यालु इप्पटिकी पूर्ति चेस्तारु अंदुलो एलांटि इब्बंदि लेदु प्रति विषयों प्रति गुण मन एना तपुे पौरपा निर्णय दीकटे नष्ट जो मन मंच कोसम शुभ कार्यसम मन नीगी कष्टे अंदर नष्ट रावटों को इबंधक मारत कोई अडवांस विषयावते वाटू अडवांस तिगे परस्थित गोचरी प्रति विषय में प्रति गुण प्रकृति मन कंटे गोपदी भगवंत मन अंत चलो अने विषयानी अदे विधा शुभतिथि गंटल पंचांग विकारीनावस पंचांग नूतन वैरस वस्तु अय जी अंत का स्टाक मार्केट कुपमस्ता भारत देश प्रमाद डुन निदी सत्यमनी रायट जी ఎవరికైనా ఏదైనా సందేహం ఉంటే 2019 2020 వికారీ నవ సంవత్సర పంచాంగంలో నవగ్రహ సంచార భాష్యాల్లో 5వ పేజీలో చూసుకోండి చాలా స్పష్టంగా చెప్పాను ఎందుకని ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు నన్ను గమనిస్తున్నారు నేను ఎప్పుడు కూడా ఇలాంటివి చెప్పలేదు క్లెయిమ్ చేసుకోలేదు కొంతమంది ఏమీ చెప్పని వాళ్ళు కూడా మేము చెప్పామని చెప్పని అంటున్నారు నేను ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను మీరు mulugu.com లో పంచాంగంలోకి వెళ్ళండి 2019 2020 పంచాంగంలో ఇది స్పష్టంగా రాయడం జరిగింది అదే కొండలో చైనాకు ప్రతికూల కాలమని అమెరికాకు ప్రతికూల కాలమని హాంకాంగ్కు ప్రతికూల కాలమని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది పిల్లల విషయంలో కొత్త నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది దాన్ని అమలు చేయగలుగుతారు నిరుద్యోగులైన విద్యావంతులకు కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తారు నూతనమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వచ్చినవి వాటి ప్రకారం కొత్త ఇబ్బంది ఏర్పడుతుంది అయినప్పటికీ మీ వ్యక్తిగత జాతక ప్రకారం ఉద్యోగం వచ్చే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది మళ్ళా జీవితాన్ని మొదటించి మొదలుపెట్టాలా అన్న అన్నట్లుగా నైరాశ్యం వస్తుంది ప్రతిరోజు ప్రతిరోజు అష్టముడిగా తైలంతోటి దీపారాధన చేయటం ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి वृषभ राशि वारी आर्थिक मेरग उपट विषयों नष्ट रावे लाभ राकोव जो
వివాహ సౌకర్యాల విషయంలో కొత్త ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. కొత్త తేదీని ఎంచుకోవాలని మళ్ళా వ్యవహారం మొదటికి వచ్చిందని భావిస్తారు. ప్రతి విషయంలోనూ మీ అభిప్రాయాలకి చాలా విలువ ఉండేది. ఇప్పుడు ప్రతి విషయంలోనూ చిన్నవాళ్ళ మాటలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచానికి మహమ్మారిగా పట్టినటువంటి ఒక వైరస్ వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. అదే కోణంలో విలువైనటువంటి వస్తువుల్ని బంగారం వంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. ఈ ఇబ్బందికరమైన వాతావరణం వల్ల మీరు ఒక్కళ్ళే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారని, ప్రతి వాళ్ళకి నష్టాలు కష్టాలు ఇవ్వటం వస్తున్నాయని మీరు గ్రహిస్తారు. వాళ్ళతో కంపేర్ చేస్తే మనకు జరిగే నష్టం చాలా తక్కువ అని మీరు భావిస్తారు. సమాజంలో మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలనుకునేటువంటి మీ మనస్తత్వానికి సమాజానికి పట్టినటువంటి ఈ కరోనా వల్ల సమాజానికి పట్టినటువంటి ఈ కరోనా వల్ల సంభవిస్తున్న పరిస్థితుల వల్ల ఫలితాల వల్ల మీరెంతో మానసికంగా కుంగిపోతారు. జరిగిన నష్టమంతా నాకే జరిగిందనే విధంగా మీ యొక్క మానసికమైనటువంటి తత్వం ఆ విధంగా ఉంటుంది. కళ్ళ ముందు చక్కగా ఎదుగుతున్నటువంటి పొలాలు కానివ్వండి, వృక్ష సంపద కానివ్వండి, ఉద్యానవన సంపద కానివ్వండి, అవన్నీ మీ కళ్ళ ముందే రాలిపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళటానికి వీలేని పరిస్థితి, కూర్చొని రాద్దామంటే నిద్ర రావటం, తర్వాత మళ్ళీ నిద్ర పట్టకపోవటం, ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. పుస్తకాలు చదువుకుందామంటే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. ఎంతలో కొంత పుస్తకాలతో కాలక్షేపం చేద్దామని భావిస్తారు. ఆ విధంగా కొంతవరకు చేయగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ధైర్యంగా ఉంటారు. నువ్వేం భయపడబాకు, మేము బాగానే ఉన్నాం, బాగానే ఉంటాం అని మీకు సందేశాలు ఇస్తుంటారు. మీకు విషయాలు చక్కగా చెప్తారు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రపంచానికి విపత్తుగా వచ్చినటువంటి వైరస్ వల్ల మీరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంతో ఇంతో దెబ్బతింటారు. ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. ప్రతిరోజు ప్రతిరోజు కూడాను అష్టములుగా తెలియంతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగానే ఉంది. ఈ చేపట్టిన కార్యక్రమాలు, మీరు అనుకున్న కార్యక్రమాలు విధి విధానంగా చేయలేకపోతారు. కరోనా ఎఫెక్ట్ మీ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ రాజీ పడాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఎంతో ఆర్భాటంగా చేద్దామనుకున్న వివాహాన్ని చేయలేకపోతారు. ప్రతి విషయంలోనూ కరోనా అడుగడుగున ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంది. మీకు రావాల్సినటువంటి బిల్లులు ఆగిపోతాయి. అదేవిధంగా మీరు ఇవ్వాల్సినటువంటి చోట ఒత్తిడి కూడా తగ్గుతుంది. మెల్లిగా పరిస్థితులు సర్దిద్దుకున్నాక ఈ వ్యవహారాలు చూసుకోవచ్చు అనేటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు, అంతకంటే చిన్న తరగతి వాళ్ళు ఎక్కువగా నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యల వల్ల కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ పెద్దవాళ్ళతో సంప్రదించి పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని కార్యక్రమాలు చేసి మీరు
పెద్దల ఆశీస్సులు ఎక్కడికి పోయినాయి? నేను చేసిన పూజా పురస్కారాలు ఏమైనాయి? నేను చేసిన దాన ధర్మాలు ఏమైనాయి? నేను పుట్టిన దేశం ఇంత అలకల్లోలంలో ఉంటే నేను ఎలాంటి సుఖాలు కొనుక్కోగలను? ఏం చేయగలను? సమాజానికి ఎదురు చేయాలి కదా అనే భావంతో మీ చేతులు ఉన్న ఆర్థిక సహాయాన్ని చేయగలుగుతారు, అన్నదానం చేయగలుగుతారు, ఈ ఆహార పదార్థాలు ఇవ్వగలుగుతారు, మజ్జిగ పాలు ఇలాంటివి పంపిణీ చేస్తారు మీ సొంత ఖర్చుతోటి. ఒక ట్రూపును ఏర్పరచుకొని ఏదో విధంగా ఎక్కడో చోట ఎవరో ఒకరికి దానం చేయాలని చెప్పి భావిస్తారు. దీనికి కూడా కొంతమంది వ్యక్తులు అడ్డం పడతారు, మీరు దాన ధర్మాలు చేయడానికి వీల్లేదు, మీరు అన్నం పెట్టడానికి వీల్లేదు, మీరు పురుగూరు పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు, పొలవ పట్టాలు ఇవ్వడానికి వీల్లేదు, ఇవంతా మేమే చూసుకుంటాం, మీరు అనర్హులు అన్న విధంగా మాట్లాడతారు. ఈ రకమైన భావన మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కఠినమైనటువంటి కాలాన్ని నిర్భీతిగా నిర్భయంగా ఎదుర్కోవాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రావాల్సినటువంటి ఆర్థిక పరమైన సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మూసుకుపోవటం మీకు ఇబ్బందిగా పరిణమిస్తుంది. నూతన కార్యక్రమాలు చేయడానికి వీల్లేని పరిస్థితి, 10 మందితో మాట్లాడడానికి వీల్లేని పరిస్థితి, మాట్లాడి ఉపయోగం కూడా లేనటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడాను మీ మానసికమైన వేదన కారణమవుతాయి. ఈ ప్రపంచాన్ని ఉడికిస్తున్నట్టు కరోనా వల్ల అనేక రకాల విషయాల్లో మీరు ఇబ్బందులు పాలు కావటం గోచరిస్తుంది. ఏమీ తోచనటువంటి పరిస్థితులు, మెంటల్ డిప్రెషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉందని మీకు మీరుగా అనుకుంటారు, కానీ అలాంటిది ఏమీ జరగదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ దైవానుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేము అనే విషయం స్పష్టమవుతుంది. ప్రకృతిని నాశనం చేశాం, ఆ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. కనుక ఏంటంటే పర్యావరణ పరిరక్షణ లేకపోవటం వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మీరు గ్రహిస్తారు, మీ సన్నిహితులకి ఫోన్లో చెబుతారు, వాళ్ళు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అడవుల విషయంలో కానివ్వండి, వన్యమృగాల విషయంలో కానివ్వండి, చెట్లు నాటే విషయంలో కానివ్వండి, అన్ని విధాలుగా మనం నిర్లక్ష్యం చేశాం. ఇవాళ ప్రకృతిలో నుంచే మహమ్మారి బయటకు వచ్చింది, వచ్చి ఇంతమందిని కబళిస్తుంది. మేధావులు, ఎంతోమంది డాక్టర్లు, డాక్టర్లకు డాక్టర్లు, వైద్యం ప్రముఖంగా ఉంది, ఆ దేశాన్ని తిరుగులేదు అనుకున్నటువంటి వాళ్ళు, కంటికి కనిపించని శత్రువు కరోనా వల్ల అల్లకల్లోలం కావటం భగవంతుడి యొక్క కోపానికి నిదర్శనం. ఏది ఏమైనా అన్ని కార్యక్రమాల్ని మళ్ళీ సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. దిగులతో కూర్చుంటే కుదరదు అని మీరు భావిస్తారు, దాని సమయం కోసం మీరు ఎదురు చూస్తారు. పని చేయకుండానే కార్మికులకి, ఉద్యోగులకి జీతాలు ఇస్తారు, వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకోగలుగుతారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు ఏమైపోతాయోననేటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారు. వివాహ శుభకార్యాలు
ఘనంగా చేయాలని చెప్పి భావిస్తారు. పరిస్థితుల వల్ల అది వాయిదా పడే పరిస్థితి గోచరిస్తుంది. శుభకార్యం వాయిదా పట్టడం మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు. అదేవిధంగా మీరు విరమించిన వ్యక్తులకి అభిమానించే వ్యక్తులకి వైరస్ రావటం మీ మానసిక ఆందోళనకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ మన చేతిలో ఏమీ లేదు. చూస్తుండగానే అన్నీ మన చేతుల నుంచి జారిపోతున్నాయి. ఇది ఒక విచిత్రమైన వాతావరణంగా గోచరిస్తుంది. మంచం మీద విసుగ్గా పడుకోవటం మళ్ళీ విసుగ్గా లేవటం ఇటు నిద్ర పట్టదు. అలాగని నిద్ర లేకుండా నిద్ర మత్తు ఉంటుంది. నిద్ర మత్తు ఉంటుంది కానీ నిద్ర పట్టదు. పడుకుంటే కుర్చీలో కూర్చున్నప్పుడు ఏమనో నిద్ర వస్తుంది. మంచం మీద పడుకున్నప్పుడు ఏమనో నిద్ర రాదు. ఈ రకమైనటువంటి చిత్రవత గోచరిస్తుంది. ఇన్ని విధాలుగా మనం సమాజాన్ని మార్చాలని చెప్పి మనం భావించిన ఎక్కడ ఎవరిచ్చే స్పందన ఉండదు. ఒకళ్ళు దెబ్బతిన్నారు కాదు, మీరు మీ చుట్టుపక్కలు మీ స్నేహితులు మీ హితులు మీ సన్నిహితులు ఎవరిని చూసినా కానీ నైరాగ్యంగా వైరాగ్యంగా మాట్లాడటం కానీ ఒక్కడు కూడా ఉత్సాహంగా మాట్లాడే పరిస్థితి లేదు. అదేవిధంగా జాగ్రత్తగా ఈ వైరస్ కూడా అయిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పని భావిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు. ఇబ్బంది లేని వాతావరణాన్ని నెలకొల్పుతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగుంటారు. తెచ్చిపెట్టుకునేటువంటి ఉత్సాహాలే ఇవన్నీ. అంతేగాని మనస్ఫూర్తిగా మనసులోంచి వచ్చేటటువంటి ఆనందం మాత్రం కనపట్టలేదు. దేశకాలమైన పరిస్థితులు అనుకోకుండా తలకిందులైనటువంటి విచిత్రమైన పరిస్థితి మన కళ్ళ ముందు గోచరిస్తుంటే ఇక మనమంతా మన వ్యక్తిగతమైనటువంటి పనులంతా అనేటువంటి భావన కూడా కొంతమంది కలుగుతుంది. ప్రతిరోజు భద్రత్యం అసభ్యులు కథలతో దీపారాధన చేయటం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చాలా అవసరం. దీపారాధన చేయండి అష్టములు కథలతో. ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కన్యారాశి వారికి స్నేహితులు చాలా ఇబ్బందుల్లో ఉండటం మానసికమైన వేదనగా మారుతుంది. అదేవిధంగా వస్తున్నటువంటి వార్తలు కానివ్వండి, చూస్తున్న విషయాలు కానివ్వండి, టీవీల్లో కానీ మామూలుగా కానీ అన్నీ కూడా ఇబ్బందికరంగాను మానసికమైనటువంటి వేదనగాను కలిగిస్తాయి. ఏది ఏమైనప్పటికీ విద్యా సంబంధమైన విషయాల్లో పరిస్థితులు అటు ఇటు మారిపోయినా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిశ్చయించుకున్నటువంటి శుభకార్యాలు వాయిదా వేయవలసి రావటం మీ మనోవేదనకి కారణమవుతుంది. అదేవిధంగా చదువుకునే విషయంలో కూడాను కాన్సన్ట్రేషన్ చేస్తున్న సందర్భంలో ఈ రకమైనటువంటి పరిస్థితి రావటం ఓ రకంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది మంచి సమయం. సుమారుగా 2 నెలలు టైము ఇంట్లో ఖాళీగా ఉండి చక్కగా జనరల్ నాలెడ్జ్ సివిల్స్కి అప్లై చేసుకునే విషయాలు పఠనం ఎక్కువ అవుతాయి. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుంటారు. ఎలాంటి పరిస్థితులకి కూడాను మనం భయపడకూడదు అనేటువంటి ఉద్దేశాన్ని మీరు మన మనసులో కలిగుంటారు. అదేవిధంగా దైవానుగ్రహం పెద్దల ఆశీస్సులు ప్రతి విషయంలో తీసుకుంటారు. మీ చేతిలో ఉన్న ఆర్థిక సహాయాన్ని కరోనా బాధితులకి మీరు అందిస్తారు. మనోధైర్యాన్ని ఉత్సాహాన్ని కలుగుంటారు. అవి లేకపోయినా తెచ్చిపెట్టుకుంటారు. మనం డిప్రెషన్కి లోనైతే పిల్లలకి ఇంకా డిప్రెషన్కి లోన్ అవుతారని మీరు భావిస్తారు. అందుకని ఏమీ లేదు కదా 4 రోజులు పోతే అన్న సర్దుకుంటుంది అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా
ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి అనేక రకాల సమస్యల్ని ఒకే సమయంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా మీ పని మీరు చేసుకోవడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ఆటంకాలు, బంధుమిత్రులు సహాయం చేసేవాళ్ళు నిస్తత్వంలో పడిపోవటం, కరోనా వల్ల ఎవరి ఇబ్బందులు వాళ్ళలో ఉండటం, ఎవరి సమస్యలు వాళ్ళకి ఎక్కువ కావటం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. పరోక్షంగా ఏదో విధంగా ఏదో కోణంలో లబ్ధి పొందుదామని, కొంత ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుందామని ఆలోచన చేసే మీకు ఇబ్బందికరమైన సంఘటనలు తప్ప ఆర్థిక రకమైన ప్రోత్సాహాలు ఎక్కడా లభిస్తాం. వివాహాలు శుభకార్యాలు ఘనంగా చేద్దామని చెప్పని అడ్వాన్సులు ఇస్తే శుభకార్యం పోస్ట్ పోన్ అయింది, వీళ్ళు అడ్వాన్సులు రిటర్న్ చేయమంటున్నారు, ఏం చేయాలని చెప్పని మానసికమైన వేదనకి గురవుతారు. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఏది ఏమైనా విద్యా సంబంధమైన విషయాలతో అనుకూలంగా ఉన్నాయి, ఉద్యోగ సంబంధమైన విషయాలు చాలా ప్రతికూలంగా ఉన్నప్పటికీ, ప్రతికూల వాతావరణంలో ఉన్నప్పటికీ మీకు మాత్రం అనుకూలమైన వాతావరణంలో ఏదో విధంగా ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీరు ఆలోచన చేసి అమలు చేసే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవానుగ్రహం వల్ల అనుకోకుండా ఒకటి రెండు అవకాశాలు రావటం, వాటిని వినియోగించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేయటం, ఇంతలోకి కరోనా రావటం అడ్డం పట్టడం ఒకటేసారి జరుగుతుంది. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, మానసికమైనటువంటి స్థైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఏది ఏమైనా ఈ కరోనాను ఎదుర్కోవాలి, దీటుగా ఎదుర్కొని బుద్ధి చెప్పాలి, నాకు నేనుగా ప్రతిక్రియ చేస్తున్నాను అనేటువంటి మాటలు మీ నోటి నుంచి వస్తాయి. అదేవిధంగా ప్రయాణాలు రద్దవటం మీకు నష్టం కలిగించే అంశంగా మారుతుంది. వ్యవసాయం బాగుంది, ఈ పండ్ల తోటల వాళ్ళకి, పూల తోటల వాళ్ళకి, ఉద్యానవన పంటలు పండించే వాళ్ళకి కాలం ప్రతికూలంగానే ఉంది, కొద్ది రోజుల్లో అనుకూలమైన పరిస్థితి రాబోతోంది. ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీరు చేసినటువంటి దానధర్మాలు, దైవ కార్యక్రమాలు, ఇతరులకు ఇప్పించిన ఉద్యోగం తాలూకు ఫలితాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కడో ఒక చోట అందుకుంటాయి, ఆశీర్వదిస్తాయి, భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది, ఏమీ దిగులేదు. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకున్నా, మళ్ళీ పునఃపరిశీలించమని కొంతమంది మీ చెవుల దగ్గర జోరీగలాగా పోను పెడతారు. ఓసారి మాటిచ్చాం, నిశ్చయితాబ్బులలో అయిపోయినాయి, ఈ సమయంలో మళ్ళీ పెళ్లి కూతురు గురించి అవి మాట్లాడటం మీకు సమంజసం కాదు. మనకే ఆడపిల్ల ఉంటే మనం ఇలా మాట్లాడతామా? మాట్లాడం. కాబట్టి ఏంటంటే మనం చూసుకున్నాం అమ్మాయి మంచిది, కుటుంబం మంచిది, మనం అడిగినటువంటివన్నీ కూడాను వాళ్ళు చేస్తున్నారు. కనుక ఈ సంబంధమే నేను చేసుకుంటాను. ఈ విధంగా ఆడపిల్లను మోసం చేశాడనేటువంటి అపఖ్యాతి జీవితాంతం నేను మోయలేను, దయచేసి నాకు ఇలాంటి సలహాలు చెప్పద్దు అని మీరు చెప్పడం జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరి విషయంలో కాదు. మనోధైర్యాన్ని, మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, జేబులో రూపాయి లేకపోయినా నమ్ముతూనే ఉంటారు. ఎదుటి వాళ్ళకి మీ బాధలు చెప్పుకోవడం మీకు ఇష్టం ఉండదు. మన బాధలు చెప్తే మనం నోకోయిపోతాం. ఎందుకు మన బాధలు విని ఒక రూపాయి కూడా చేతిలో పెట్టడు? ఎందుకు నలుగురి దగ్గర ఇవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి, వ్యక్తిగత విషయాలు అని భావిస్తారు. కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడుతుంది, ఎందుకు వచ్చిన ప్రయాస అని మీరు ఆలోచన చేస్తారు. ఏది ఏమైనప్పటికీ మంచి రోజులకి దగ్గరలోనే ఉన్నారు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ పూజ అయినా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు
epoojastore.in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి సన్నిహితులు, స్నేహితులు, బంధువులు ఇబ్బందుల్లో ఉండటం మానసిక వేదన కారణమవుతుంది. ముఖ్యమైన కార్యాలు వాయిదా పడటం, తదుపరి ఫలితాలు ఎలా ఉంటాయో అని చెప్పిన ఆందోళన, ఇవన్నీ ఇబ్బంది పడతాయి. ఆర్థికంగా కొన్ని బాధ్యతలు తీర్చాల్సిన పరిస్థితి ఉంటుంది. మీరు అనుకున్న శుభకార్యాల కోసం చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అటు శుభకార్యము జరగదు, ఇటు అప్పులు తీరవు. కొంత డబ్బు ఖర్చు అయ్యి కొంత డబ్బు మీ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఎక్కడొక్కడ కొంత డబ్బులు తీసుకొని బాకీ తీర్చేద్దామా, లేకపోతే అయిన నాటికి అయ్యేటటువంటి శుభకార్యానికి ఈ డబ్బులు ఖర్చు పెట్టవా, ఏం చేయాలని చెప్పి ఆలోచన చేస్తారు. సందిగ్ధమైన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఓసారి పెళ్లి ఒప్పుకున్నారు, సరైన అనుకున్నాం, మళ్ళీ వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ యొక్క భావనలో కానీ వాళ్ళ మనసులో కానీ వేరే ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయేమో అనేటువంటి భయం కూడా కలుగుతుంది. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోదు, ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. దీనితోటి పైపెచ్చు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికే వస్తామని చెప్పని సందేశాన్ని పంపిస్తారు. సానుకూలమైన వాతావరణంలో ఆలోచన చేసి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. విధి చేతులు మనం కీలుపొమ్మలం, మనం ఏమీ చేయలేము, ఏదో చేసాం ఏదో ఎదిగామని చెప్పి అనుకుంటున్నాం, కానీ మనం సాధించాల్సింది ఎంతో ఉందని కంటికి కనపడనటువంటి ఒక మృత్యు కోణం ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎన్ని చేసుకున్న దేవుడి ముందు దిగదులిపే, ప్రకృతి ముందు దిగదులిపే, ఈ ఒక వైరస్ని ఎదుర్కోలేక ప్రపంచం ఇన్ని విధాలుగా డెవలప్ అయ్యామని చెప్పుకునే ప్రపంచం ఏమీ చేయలేకపోయింది. ఆ వైరస్ వీరవిహారం చేస్తోంది, మరణముదంగా మోగిస్తోంది. ఎక్కడ చూసినా పిడుగు పెట్టలే, ఎక్కడ చూసినా సవాళ్ళు కుట్టలే. ఈ పరిస్థితిలో మనం దైవాన్ని నమ్ముకోవటం కన్నా మరో మార్గం లేదు. దైవం అనుకూలించి అన్ని పరిస్థితులు బాగుంటే అన్ని సక్రమంగా ఉంటాయి, మనం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది ప్రపంచానికి వచ్చినటువంటి ముప్పు, నా ఒక్కడికే కాదు అని ఊరటించుకుంటారు. మీ వరకు ఊరట చెందే పవిత్రాలు చేసుకుంటారు, దైవానుగ్రహం లభిస్తుంది. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఏలిన నాటిని నడుస్తున్నప్పటికీ అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. సన్నిహితులతోటి, తోడబుట్టిన వాళ్ళతోటి, బంధువులతోటి చాలా కాలం తర్వాత సాన్నిహిత్యం అనేది ఏర్పడుతుంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ కరోనా వైరస్ వల్ల చాలా నష్టాలు ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో చాలా లాభం ఉందని చెప్పని గ్రహిస్తారు. ఏది ఏమైనా పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకోవడంలో మీరు విజయం సాధిస్తారు. ప్రతి ఒక్క మాట కూడాను ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడతారు. ఎల్లుబోళ్ళు అర్థం కాకూడదన్న ఉద్దేశంతోటి మీ అభిప్రాయాల్ని బయటికి చెప్పరు. మానసికమైనటువంటి ధైర్యం కలుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఎలాంటి ఇబ్బంది జరగదు. ఎల్లుబోళ్ళతో మాట అనిపించుకోవడం మానసిక వేదన కారణమవుతుంది. అదే కోణంలో మీరు కూడా తిరిగి నాలుగు మాటలు అంటారు. ఆ రకమైనటువంటి ఘర్షణతో కూడిన వాతావరణం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఎదుగుతున్నటువంటి వాళ్ళని చూసి ఓర్వలేక, ఓర్చలేక, అసూయతో మాట్లాడే మాటలు మనసును బాధిస్తాయి. మానసికమైనటువంటి వ్యధ ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి
వాళ్ళ యొక్క కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని ఇండియా తిరిగి వచ్చేస్తున్నామని సందేశాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు. ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి వివాహ శుభకార్యాలు పోస్ట్పోన్ కావటం మానసిక వేదన కారణమవుతుంది. బంధుమిత్రుల పట్ల స్నేహితుల పట్ల మంచి అభిమానాన్ని కలిగి ఉంటారు. వాళ్ళు అన్ని విషయాల్లోనూ సహకరిస్తామని మీకు మాట ఇవ్వటం, మీ కొలీగ్స్ కూడా మీకు సపోర్టుగా ఉంటామని చెప్పడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. నేను ఒంటరి కాదు, నాకు 10 మంది ఉన్నారు సపోర్టుగా అనేటువంటి భావన మీకు ఎంతగానో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. పిల్లల విషయంలో కొంత దిగుతూ ఉన్న వాతావరణం ఉంది. అదేవిధంగా విదేశాల్లో ఉన్న పిల్లలు చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు. ఇండియా వచ్చేస్తామని చెప్పని మీతో చెప్పడం, మీరు కాస్త ఆలోచించి చెప్తామని చెప్పి చెప్పడం, ఇవి జరిగే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏదో ఊహించుకొని ఎక్కడికో వెళ్తే దూరపు కొండలు నునుపు అనేటువంటి సామెత గుర్తుకొస్తుంది. ఇండియా కంటే ఏ దేశం కూడా గొప్పది కాదు అని మీరు భావిస్తారు. గతంలో మీకున్న భావనే మరింత బలపడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకునే మీరు కొన్ని విషయాల్లో పొరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. అందువల్ల జరిగే నష్టమేమీ లేదు, కానీ లావసినటువంటి కొన్ని ప్రయోజనాలు, కొంతమంది వ్యక్తులతో ఉన్న సత్సంబంధాలు దూరం అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రంథ రచన కానివ్వండి, స్టేబుల్గా కూర్చొని రాసేటటువంటి పరిశ్రమ కానివ్వండి, స్టేషనరీ వ్యాపారం, మందుల వ్యాపారం అనుకూలంగా ఉన్నాయి. అయితే ఏ కారణం చేతనైనా బయటికి వెళ్ళడానికి వీలైన పరిస్థితి ఏర్పడటం, ఈ చిలకను కానీ పంజరంలో బంధిస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగా బతుకులు అయిపోవటం కానీ జరుగుతుంది. ఇక తప్పదని చెప్పి గాలి పోసుకోవాలని చెప్పిన ఎవరైనా బయటికి వెళ్తే పోలీసులతో చావుదెబ్బలు తింటాం, మీ మనోవేదనకి కారణమవుతుంది. అందుకని వద్దురానైనా ఇళ్లలోనే పడి ఉండరా ఈ 4 రోజులు అని మీరు చెప్తారు. మీరు చేసే కౌన్సిలింగ్ వల్ల చాలామంది బాగుపడతారు. ఏది ఏమన్నా పరిస్థితులు మాత్రం అదమస్తంగా ఉన్నాయి. మరి మీ ఒక్కళ్ళకే కాదు అందరికీ అదమస్తంగా ఉన్నాయని మీరు గ్రహిస్తారు. ఈ రాశిలో జన్మించేవారు ప్రతిరోజు భద్రశ కూడాను శుభం జరగడానికి అష్టములుగా తేలాన్ని ఉపయోగించండి, దీపారాధన చేయండి. ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఏ పని ముందు చేయాలో ఏ పని తర్వాత చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగవు. చాలా గ్యాప్ వచ్చింది. మనం ఈ గ్యాప్ను పూడ్చుకొని పూర్వపు స్థితిలోకి వెళ్ళగలమా లేదా అనేటువంటి దిగులు వెంటపడుతుంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ ఆత్మీయుల గురించి ఆవేదన ఎక్కువ అవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయినప్పటికీ కూడాను ఎదుటి వాళ్ళ నరదృష్టి నరకోశం వల్ల ఇబ్బందులు పడతారు. ఈ వ్యాపార వ్యవహారాల్లో ఎందులో కూడాను అనుకూలమైన పరిస్థితి లేదు. వ్యవసాయ సంబంధమైనటువంటి దిగుబడులు బాగుంటాయి,
వాటి వల్ల లాభాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మీ యొక్క సంతాన సంబంధం విషయంలో కానివ్వండి, వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి, ఇంకా ముఖ్యమైనటువంటి ఇతరత్ర కార్యక్రమాల్లో కానివ్వండి, మీరు విజయం సాధించడం చాలా కష్టంగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నలుగురితో పాటు నారాయణ, పదిమందితో పాటు గోవింద అన్నట్టుగా ఇంట్లో కూర్చోవటమే మంచిది. మనం బయటికి వెళ్ళి చేయడానికి కూడా పని ఏమీ ఉండదు. ఆ రోజులు అయిపోయినాయి, మళ్ళీ కొంతకాలం వేచి చూస్తే కానీ పనులు రావు. ఉద్యోగస్తులకి ఏమీ ఇబ్బంది లేదు, సానుకూలంగానే ఉంది. అయితే పూర్తిగా జీతం రావటం రాకపోవటం ఇలాంటి అంశాలు కొంత ఆలోచింపజేస్తాయి. మానసికమైన ఉత్సాహంతో, మానసికమైన ధైర్యంతో మీరు చేపట్టిన కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు, ప్రతి విషయంలోనూ సమాజానికి అవసరమైనటువంటి విషయాల్లో మీ హస్తం పూర్తిగా ఉంటుంది. మీ వల్ల అంతో ఎంతో లాభపడే వాళ్ళు ఉంటారు. జరుగుతున్నటువంటి సంఘటనకి కుంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని నిలబడతారు. ఇవాళ కాకపోతే రేపైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండటమే క్షేమం అనే సూత్రాన్ని మీరు పాటిస్తారు. చాలామంది మరీ చాదస్యంగా పోతున్నామని చెప్పని అంటారు, కానీ వాళ్ళ రోగాలు వస్తే వాళ్ళెవరు దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా లేరు. అందుకని మీ స్వీయ రక్షణ మీరే తీసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి, అన్ని కార్యక్రమాల గురించి ఆలోచన చేసి రాసి పెట్టుకోండి. ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి ఈ నిబంధనలు సడలింపులకు వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏమీ అనుమానం లేదు. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, మార్కెట్ తీయటమే ఆలస్యం. మీ వ్యాపార వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి, మీ ప్రోడక్ట్స్కి పబ్లిక్లో ఉన్నటువంటి డిమాండ్ అలాంటిదని చెప్పని మరోసారి రుజువు అవుతుంది. ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టపురుగా దైవంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి సన్నిహితుల పరంగాను, స్నేహితుల పరంగాను, బంధువుల పరంగాను ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది. అందరూ కష్టాల్లో ఉన్నారు, అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేసే పరిస్థితి మీ దగ్గర లేదు. అందరూ కలిసి కూర్చొని ఏం చేద్దామని చెప్పి ఆలోచన చేస్తారు, ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభిద్దామని అనుకుంటారు. ఎందుకంటే ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాల్లో దేనికి కూడాను సరైన లాభాలు రాకపోవటం, కరోనా ఎఫెక్ట్ వల్ల సాంతం దివాలా తీయటం, విభేదాలు, భాగస్వాముల మధ్య భేదాభిప్రాయాలు, వీటన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని మీరు సన్నిహితులైనటువంటి భాగస్వాములతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటారు. వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి, ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు. ఏది అయినప్పటికీ ప్రతి విషయంలో కూడాను దైవానుగ్రహం అయితే ఉంది, కానీ ఫలితాలు మాత్రం గ్రహగతులను అనుసరించి ఈ కరోనా దెబ్బకి అనేక రకాల విషయాల్లో చేదు అనుభవాలు చూడవలసిన పరిస్థితి గోచరిస్తోంది. మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా పోషించుకోవడానికి, రక్షించుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటానికి కొన్ని చర్యలు చేపడతారు, అవి సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. అదేవిధంగా ఈ రాశివారు అష్టమునుగా తేలంతో దీపారాధన చేయడం చెప్పదగినటువంటి సూచన.